యువత మత్తుకు బానిస కావతని మంచి మార్గంలో నడవాలని జిల్లా ఎక్సైజ్ ప్రొబిషన్ ఎస్పీ అబ్దుల్ జరాజక్ అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో గంజాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి అంటూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఎస్పీ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ గంజాయి అక్రమంగా రవాణా చేస్తే సమాచారం అందించాలన్నారు. రామాయంపేట ఎక్సైజ్ సీఏ జయసుధా మాట్లాడుతూ యువత గంజాయిని సేవించి ఆరోగ్యం పాడు చేసుకోదని సూచించారు. రామాయంపేట సీఏ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి రహిత మండలాలుగా తీర్చిదిద్దేందుకు మండల ప్రజాప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గంజాయి అక్రమ రవాణా సాగు చేసే వారి వివరాలు పోలీసులకు దృష్టికి తీసుకువస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం వ్యవసాయ శాఖ వారి రైతు బంధు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట ఎస్ఐ ప్రకాష్ గడ్ వ్యవసాయ అధికారి సతీష్ ఎక్సైజ్ ఎస్ఐ విజయ్ మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు ధర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర్ సీనారెడ్డి ఎంపీటీసీల హరిరెడ్డి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి ఉప సర్పంచ్ బాబు మండల రైతు బంధు కోఆర్డినేటర్ బిడ్జల్ సంపూ సొసైటీ చైర్మన్ బాపురెడ్డి మండల యూత్ అధ్యక్షులు మావురం రాజు ఆయా గ్రామాల సర్పంచులు చంద్రవర్ధిని గేమ్ సింగ్ అరుణ్ సొసైటీ డైరెక్టర్ కృష్ణారెడ్డి అబ్దుల్ అజీజ్ కల్వకుంట్ల మాజీ సొసైటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి దయాకర్ నాగరాజు సత్యనారాయణ గౌడ్ యాదగిరి లద్దా సురేష్ రవి రెడ్డి శెట్టి రవీందర్ తిరుపతి ఆముద రాజు తదితరులు పాల్గొన్నారు. గంజాయి రైత తెలంగాణగా చేయాలనే ఉద్దేశంతో ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో ఆ నిర్ణయానికి అనుగుణంగా మన స్థానికంగా ఉన్నటువంటి ఈ అధికారులు మన గంజాయి నిర్మూలన భాగంగా అవగాహన సదస్సుకు మెదక్ జిల్లా నిజాంపేట మండలం రావడం జరిగింది. వీటి ఏ విధమైనటువంటి గంజాయి అమ్మేవాళ్ళు కానీ లేకపోతే కన్స్యూమర్స్ కానీ సరఫరా చేసే వాళ్ళు కానీ ఒకవేళ ఉన్నట్లయితే మాకు 24/7 ఎప్పుడైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మేము వాళ్ళకు వచ్చేసి వాళ్ళని మేము రాజీ చేసి పట్టుకుంటాము. మీకు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ యొక్క పేర్లు అంటే రాసింది. నెంబర్ చెప్పండి 9427394090273. మనము ఒక ఆదర్శ మండలంగా చేయాలంటే మరి యొక్క ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు మనందులో భాగస్వామి అయి ఉండి ఖచ్చితంగా ఎక్కడైతే మరి యువకులు గుంపులు గుంపులుగా ఉండి మరి వాళ్ళు ఏం చేస్తారు ఈ రోజుల బర్త్డేలని కేకులని వివిధ రకాలుగా ఆ యొక్క యువతను ఉండి ఆ యొక్క మత్తుకు బానిసయ్యేటువంటి పరిస్థితులు బాగా ఉన్నాయి. ఎందుకంటే ఇది చిన్న ఉన్నప్పుడే చూచేస్తే మరి పెద్దదాకా మనకి ఉండదు. కావున నేటి యువతనే వచ్చే సమాజానికి మరి మన దేశానికి కానీ రాష్ట్రానికి కానీ గ్రామానికి కానీ ఆదర్శంగా ఉండాలంటే యువత బాగున్నప్పుడే మరి మనం అన్ని విధాలుగా బాగుంటాము. మరి మన మండలంలో చూసినట్టయితే మరి గంజాయి సంబంధించినటువంటి పంటలు ఎక్కడ కనబడలే కానీ ఇప్పుడిప్పుడే మరి గ్రామాలలో యువకులు అక్కడక్కడ దానికి అలవాటు పడి ఆ యొక్క మత్తులో మరి వారు ఏం చేసేటువంటి ప్రయత్నానికైనా వెనుకడలేరు. రామపేట మండల పరిధిలో ఉన్నటువంటి పలు గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు తర్వాత వార్డు మెంబర్లు సర్పంచుల పూర్వస్థాన అధ్యక్షులు మిగతా ప్రజలు తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్ సార్ తర్వాత ఎక్సైజ్ సిఏ గారు అందరం కూడా గంజాయి సాగు తర్వాత దాని యొక్క వాడకం వినియోగం అనే దాని మీద గంజాయి రైత మండలంగా మన మండలం ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క సర్పంచులకు మరియు ప్రజాప్రతినిధులకు ఒక అవగాహన సదస్సులా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామాల పరిధిలో ఎవరు కూడా గంజాయి సాగు చేయకూడదని అలా ఒకవేళ సాగు చేసినట్టయితే వారిపైన చట్టం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ పథకాలు కూడా వాళ్ళు ఎవరికి కూడా అందకుండా ఉంటాయని అదేవిధంగా ఎవరైతే ఈ గంజాయి తాగడానికి అలవాటు పడినారో వాళ్ళ మీద కూడా వాళ్ళను కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళను తిరిగి మామూలు యథాతథ జీవనాన్ని గడిపే విధంగా వాళ్ళకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో తర్వాత రవాణా చేసే వాళ్ళని సరఫరా చేసే వాళ్ళపైన తగు చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి గ్రామ మండల పరిధిలోనటువంటి అందరు ప్రజాప్రతినిధులకు కూడా పోలీస్ శాఖ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ సమాచారాన్ని మాకు ఎమ్మటెంటనే చేరవేసే విధంగా చేయాలని చెప్పి ప్రాముఖంగా మీ అందరి ముందర తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.